మహబూబ్ నగర్ జిల్లాలో వాలీబాల్ అకాడమీని ఏర్పాటు చేసాం మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ महबूब नगर जिला जड़चल मंडल केन्द्र में 44वें जातीय रहदारी पर रोड प्रमादम गायल तो बैठ पड़ वाहनदार केंद्र राष्ट्र प्रभुत्वालु करोना कट्टडी चेयडंलो विफलमय्यायि जिला कांग्रेस पार्टी अध्यक्षुडु ओबेदुल्ला कोत्वाल అటు దేశంలో ఇటు రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది విలే తాండవం చేస్తున్న కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు నియంత పాలనను కొనసాగిస్తున్నాయని మహబూబ్ నగర్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ మండిపడ్డారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా తెలంగాణ రాష్ట్రంలో విజృంభించే పరిస్థితి లేదన్న ముఖ్యమంత్రి నేడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజు వేల మంది కరోనా బారిన పడుతున్న వారి కుటుంబ దాదాపు ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి 4 నెలల నుంచి విజృంభిస్తూ చాలా దేశాలు వాళ్ళ పరిధిలో అన్ని చర్యలు తీసుకొని కట్టడియం జరిగింది ప్రధానంగా మన దేశంలో అటు కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఈ మహమ్మారిని అడ్డుపడడానికి పట్టణంలో విఫలమని చెప్పి చెప్పుకోదప్పదు దాదాపు 3 నెలలు చూసిన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ పార్టీ రోజు ప్రజల పక్షాన ఈ ప్రభుత్వానికి కొన్ని సూచన సలహాలు ఇవ్వడానికి ఈ సమావేశం జరిగింది కరోనా లేదు ప్రేరణ లేదు అది వస్తే కూడా అసలు పారాసిటమల్ గోళీస్ కూడా అయిపోతుంది దీన్ని పెద్దగా మాట్లాడుతుండ్రు ఒకవేళ అటువంటి వస్తే మాత్రము మిలిటరీని మొత్తం దించి మొత్తం కంట్రోల్ చేస్తానని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది అయినా బట్టి గారు మరోసారి మాట కలిసి పరిస్థితి దారుణంగా ఉంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కానీ సిసిఎంఏ వాళ్ళు కానీ సలహాలు ఇస్తుండ్రు ప్రభుత్వాలు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కష్టం ఉందని చెప్పి చెప్పడం జరిగింది అంటే దాన్ని కూడా హెల్న చేసి ఆయాపోయే మాట్లాడతాం అసలు కరోనా లేదు రాదే రాదు మనకు 30 సెల్సియస్ డిగ్రీస్ మనకు వేలు ఉంటుంది కాబట్టి అసలు ముట్టదని చెప్పి అట్లా మాట్లాడు స్టార్ట్ అయిన తర్వాత హఠాత్తు నా మాట మార్చి ప్రజలకు అప్రమత్తం చేసే విధంగా రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ఆల్విన్ చౌరస్తా సమీపంలో రసాయనాలతో వెళ్తున్న లారీ దగ్ధమైన సంఘటన చోటు చేసుకుంది లారీలో ఎలాంటి రసాయన పదార్థాలు ఉన్నాయో తెలియడం లేదు మంటలను ఆర్పేందుకు మియాపూర్ పోలీసులు ఫైర్ సిబ్బందికి ఫోన్ చేసినా ఫలితం దక్కలేదు ఈ సంఘటన తెల్లవారుజామున 4:30 జరిగినట్లు స్థానికులు తెలిపారు గ్యాస్ క్యాన్లు అనుకుంటుంది అరే అరే అవి ఎట్లే గుర్తున్నాయి ఇవి ఆరవ విడత హరితహార కార్యక్రమంలో భాగంగా కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని కోస్గి మద్దూర్ మండలాలలో స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పర్యటించారు కోస్గి మండలంలోని కండుమాల్ గ్రామంలో స్కూల్ మరియు రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం మద్దూర్ మండలంలోని పెదిరిపాడు గ్రామాల్లో స్కూల్ మరియు రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు అన్నా అన్నా
చింపాల దాని చింపాల జూన్ వచ్చి ఉండాలి మనకి జూన్ 16 లో కూడా పాల్పం వచ్చి ఉండాలి అసలు కూడా స్త్రీ సంవత్సరం జగన్ సంవత్సరం మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తారు కాబట్టి ఈ విధంగా మన ప్రభుత్వం రైతులకు 24 గంటల కరెంటుతో పాటు రైతు బంధు రైతు బీమా ఇస్తా ఉంది రైతులకు ఒక రైతు వేదిక ఏర్పాటు చేస్తుంది ఒక 3 నెలల్లో కూడా కంప్లీట్ చేస్తా ఉంది ఈ రైతు వేదిక ఏంటంటే రైతులందరూ ఒక దగ్గర కూర్చొని ఏ కాలంలో ఏ పొలంలో ఏ పంట పెట్టాలి ఎప్పుడు దానికి మందు కొట్టాలి ఎప్పుడు వస్తే ఏ మందు కొట్టాలి అనేది అన్ని డిస్కషన్ చేసుకుని దానికి అనుగుణంగా మనం పంటలు పండించుకుంటే ఎక్కువ లాభం వస్తుంది పంట దిగుబడి వస్తుంది గిట్టుబాటు ధర వస్తుంది ఈ విధంగా డిస్కస్ చేసుకోవడానికనే రైతు వేదికలు కూడా ఏర్పాటు చేస్తున్నాం ఒక 3 నెలలు అవి కూడా సార్ చేస్తాం సుందరంగా ఇక్కడ కూడా కంప్లీట్ చేసి మీకు రైతు వేదిక దగ్గర ఒక ఆఫీసర్ ఉంటాడు ఒక ఫోన్ ఉంటుంది రైతులతో డైరెక్ట్ మాట్లాడే అవకాశం కూడా కల్పిస్తా ఉన్నాం అదే కాకుండా ఈరోజు మనం రైతులందరూ పంటలు పండించినాక రోడ్ల మీద కల్లాలు చేస్తూ ఉంటాం చాలా ఇబ్బంది అవుతా ఉంటాం అట్లా కాకుండా ఎవరు పొలంలో వాళ్ళే కల్లాలు చేసుకుని కూడా సహకరిస్తున్నాం మీరు అందరూ కలిసి ఒక లిస్ట్ ఇవ్వండి మేము ఒక 5-6 మంది రైతులు ఒక్కొక్క దగ్గర స్థలం చూపిస్తే ఇన్నే సహకరిస్తాం తయారు చేసి సర్పంచ్ గారికి అని మొత్తం మీకు ఎన్ని కల్లాలు కావాలన్నా మన నియోజకవర్గానికి 1000 కల్లాలు ఇచ్చినారు ఈ సంవత్సరం 1000 ఇచ్చినారు ఆ 1000 మీరు ఇంపార్టెంట్ కార్యక్రమంలో లిస్ట్ ఇస్తే అది కూడా ఇమీడియట్ గా ఎండియో గారి ఇక్కడ ఉండదు తీసుకొని కరోనా కట్టడిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ కార్యదర్శి జి మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో విస్తృతంగా పరీక్షలు నిర్వహించాలని, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని విలేకరుల సమావేశంలో తెరాసా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా తెలంగాణ ధనిక రాష్ట్రమని ప్రకటించిన ముఖ్యమంత్రికి కరోనా పరీక్షల కోసం ప్రజలు పడుతున్న పాట్లు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అనేక దేశాల్లో ప్రైవేట్ ఆసుపత్రులను జాతీయం చేసి ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదే మాదిరిగా దేశంలోనూ ప్రజలకు ఉచితంగా పరీక్షలు చికిత్స అందించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు మనందరికీ తెలుసు, గత 3 నెలలుగా మనందరం ఈ కరోనా అనే మహమ్మారితో తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నాం. ఈ కరోనా వల్ల అన్ని రకాలుగా కూడా నష్టపోతూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు కరోనాను కట్టడి చేయడంలో అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ పూర్తిగా విఫలం చెందినట్లుగా మనం అందరం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ప్రెస్ మీట్లలో చెప్పిన విధానం కానీ అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాట్లాడిన విధానాలు కానీ ఎక్కడ కూడా అమలవుతలేదని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం గురించి ఈరోజు కంప్లీట్గా అంటే టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో అధికారాన్ని అనుభవిస్తూ ఈ కరోనాను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలం చెందింది. దానికి నిదర్శనం మనం అందరం చూస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ కరోనా మహమ్మారి వల్ల. ఈరోజు కరోనా స్టార్ట్ అయినప్పుడు అసెంబ్లీ సాక్షిగా మన ఎవరైతే రాష్ట ముఖ్యమంత్రి గారు ఉన్నారో ముఖ్యమంత్రి గారే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. అయ్యా, మేము 5 కోట్లు కాదు 10 కోట్లైనా సరే 5000 కోట్లు కాదు 10000 కోట్లైనా సరే ఖర్చు చేసి ఈ కరోనాను కట్టడి చేస్తాము, కరోనాను రాకుండా కాపాడతాం, కరోనా వచ్చినా కూడా మేము మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క వార్డును అభివృద్ధి పదంలో ముందుకు నడుపుతామని రాష్ట్ర అబ్గారి మరియు క్రీడల శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మొదట మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత యువతను రాజకీయాల్లోకి తీసుకురావాలన్న తమ ముఖ్యమంత్రి ఆలోచనలతో నేడు మహబూబ్ నగర్ మున్సిపల్ సభ్యులు ఉన్నారన్నారు. గత పాలకులు పాలమూరు పట్టణంలో వారానికి ఒకసారి నీరు వచ్చినా పట్టించుకోలేదని, కానీ తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సోర్సుల ద్వారా రోజు విడిచి రోజు నీటిని అందిస్తున్నామన్నారు. గతంలో మున్సిపల్ కు నిధులు వస్తే సభ్యులకు కేటాయించడంలో గత పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించేవారని, కానీ నేడు ప్రతి ఒక్క వార్డుకు సమానంగా అభివృద్ధి చెందేలా అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. హరితహారంలో భాగంగా ప్రతి వార్డులో మొక్కలు నాటే విధంగా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. నూతనంగా మున్సిపల్ చట్టం ప్రకారం సభ్యులు వ్యవహరించాలని కోరారు.
మనిషి ప్రాణి కూడా ఒక్క పైటర్ కూడా కనెక్షన్ ఇంతవరకు ఇవ్వడం లేదు. నేను ఎన్నోసార్లు మిషన్ భగీరథ ఈగారితో మాట్లాడితే మేము ఏదైతే కనెక్షన్ ఇచ్చినామో పైటర్ చేసినామో అది చేసే కాంట్రాక్టర్స్ ఉన్నారంట సార్ మాట అయింది మార్వాడ అయిందని కూడా వింటున్నాను. అది ఒకటి మాట దృష్టి వచ్చాడు కాబట్టి అన్న దృష్టి తీసుకెళ్తున్నాను. హైదరాబాద్లోనే శ్రీనివాస్ ధీరజ గారు చదువుకొని కొత్తగా వచ్చినట్టు మా తిరుపతమ్మక్క గారు అందరూ కూడా చాలామంది అందరూ రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఏదో పని చేయాలని చెప్పి కొత్త వాళ్ళు అనుభవం ఉన్నటువంటి వాళ్ళు రావడం జరిగింది. చాలా సంతోషం. ఖచ్చితంగా మీరు గతంలో కౌన్సిల్గా అంతకుముందు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. నాటికి నేటికి ఎంత వ్యత్యాసంతో మనం ఒకసారి ఆలోచిస్తేనే నేను స్టార్టింగ్ ఫస్ట్ కౌన్సిల్ మీటింగ్ వచ్చినప్పుడు ట్యూబ్ లైట్ల గురించి కొట్లాడుతున్నాను. 1000 ట్యూబ్ లైట్లు వచ్చాయి నాకు ఉందా నాకు ఉందా అని గొడవ కూడా జరిగింది. తర్వాత తీసుకున్న ట్యూబ్ లైట్లు కౌన్సిల్స్ తొందరగా అయిపోతాయని ఇండ్లలో పెట్టుకొని మణుకొని ఇచ్చేది. ఆ ఇండ్లలో పెట్టుకున్నాడు అని చెప్పి కూడా కంప్లైంట్ వచ్చింది. రెండవది వాటర్ ట్యాంక్లో గొడవ వచ్చింది. నాకు ఇంకొక ట్యాంకర్ కావాలి ఇంకొక ట్యాంకర్ కావాలని చెప్పి మా మణిమూర్ కౌన్సిల్ పెద్దవాడిని ఆయనకి 50 ట్యాంకర్లు పెట్టాను. ఒకటే వాడు రోజుకి 50 ట్యాంకర్లు పెట్టినా కూడా గొడవ ఉంటుంది నీళ్ళు వస్తాయో అని చెప్పి ఎక్కడెక్కడో ఫోన్లు వేసి చాలా తిప్పబడి తర్వాత మనం అందరం కూడా పోలీసాగర్ రామన్పాడు నుంచి పాదయాత్ర చేసి తిరిగి లీకేజ్ అరెస్ట్ చేసి మిషన్ బయట అయితే రాకముందే మనం రెండు రోజులకు ఒకసారి తెచ్చుకున్నాం. తర్వాత ఇవాళ బ్రహ్మాండంగా ముందు దృష్టి పెట్టుకొని రేపు అధికారులు నిర్లక్ష్యం చేసి పైపులు ఆగిపోయి ఏమన్నా అయినా కూడా బాగున్నారు నీళ్ళు లేని పరిస్థితి ఉంటుందని ఈ రాష్ట్రంలో ఈ యొక్క టౌన్ మాత్రమే రెండు సంవత్సరాల ద్వారా మెయిల్ చేసుకొచ్చి ముందు జాగ్రత్తగా చేయడం జరిగింది. మరి ఇంకా చాలా విషయాలు ఉంది. ఈ స్కీమ్స్ అనేవి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇవన్నీ ప్రజలకే మనం దాదాపు 60-70 వేల కోట్లు తెలంగాణ నుంచి కేంద్రానికి పెడతాం. అందులో వచ్చేది మనం 40-50. చాలా రాష్ట్రాలు 10 రూపాయల పన్ను కడితే 20 రూపాయలు ఆ రాష్ట్రాలకు పోతాయి. చాలా దేశ రాష్ట్రాలు మన నటినాలు సగముడు రాదు. అంటే మనం 3 రాష్ట్రాలు సాధం మన డబ్బులతో మనం ఇచ్చే డబ్బులతోనే 3 రాష్ట్రాలు దక్కుతాయి. అట్లా దేశంలో 5-6 రాష్ట్రాలు ఉన్నాయి దేశ మొత్తానికి డబ్బులు ఖర్చు పెట్టే రాష్ట్రాల్లో మన తెలంగాణ రాష్ట్రం కూడా అది. కనుక మనం ఇస్తాం మనకి ఇచ్చే డబ్బు మొత్తం రాకపోయినా కొంత వచ్చినా దాన్ని ఆ కొంత కూడా మన జిల్లాలు రావడానికి మన ఇక్కడ రావడానికి అనేక రకాల పద్ధతుల ద్వారా మనం చేసుకోవడం జరిగింది. అవి మన పైసలు రాష్ట్ర పైసలైనా దేశ పైసలైనా ప్రజల పైసలు ఏ రూపంలో వచ్చినా కూడా అవన్నీ కూడా సొంతంగా మనకు బడ్జెట్ మనం ఇచ్చినంతా ఎక్కువ వచ్చినాయి కావు మనకు మనం కట్టే పంత ఎక్కువ వచ్చినాయి కూడా కావు మన దానిలో సగం కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఏ వచ్చినా రాష్ట్ర నిధులైనా ఇతర నిధులైనా ఇంకే నిధులైనా అది ప్రభుత్వం ద్వారా వచ్చేటువన్నీ కూడా మరి మనం కరెక్ట్గా ఉపయోగించుకుంటేనే వస్తాయి. దేశం ఏర్పడినప్పటి నుంచి ఉంటాయి అన్ని రకాలు రాష్ట్రం దేశానికి రాష్ట్రంలో కొన్ని పనులు చేస్తే దేశాన్ని కొన్ని స్కీమ్ల పేరు వాళ్ళు ఇస్తారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో మిషన్ భగీరథకు సంబంధించిన బొలెరో వాహనం రోడ్డు దాటుతున్న బైక్ ను ఢీకొట్టడంతో బైక్ నుజ్జునుజ్జయింది. బొలెరో వాహనం డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని 108 సహాయంతో స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. ఏమన్నా గుర్తుందా వాడే మాట్లాడా ఏమో ఏమంటుంది బొలరో వచ్చిపోయింది.
బొలేరా నేను పట్టుకున్నారా? డ్రైవర్ ఏడు ఖరాబ్ అయిందా? పేరు ఇదే బురా. మానవపాడు మండలం జల్లాపూర్ గ్రామంలో బీటీ రోడ్డు జల్లాపురం నుంచి చండూర్ వరకు అంచనా 1,32,00,000 భూమి పూజ చేశారు అలంపూర్ శాసనసభ్యుడు డాక్టర్ విఎం అబ్రహం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 40 సంవత్సరాల నుంచి చండూర్ గ్రామానికి బీట్ రోడ్ లేదని, తేరాస ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. తమ గ్రామం నుంచి బీట్ రోడ్డుకు భూమి పూజ చేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మానవపాడు మండలం రైతు సమన్వయ సమితికి కోఆర్డినేటర్ జల్లాపురం శ్రీ వెంకటేశ్వర్లు గ్రామస్తులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ నారాయణపేట మానవపాడు మండల సర్పంచులు, సంఘం అధ్యక్షులు శ్రీ ఆత్మలింగారెడ్డి, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ శ్రీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క ఆధ్వర్యంలో 1,25,00,000 రూపాయలతో బీటీ రోడ్డు శాంక్షన్ అయింది. అంటే ఏదైతే సండూరు పోవాలంటే చాలా కష్టం ఉండే, చాలాసార్లు డాక్టర్ రామచంద్ర నాయుడు కానీ ఆ గ్రామస్తులు కానీ చాలాసార్లు చెప్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కాలేదు, ఈరోజు అవుతుంది. ఇది 2018లో శాంక్షన్ అయింది. సిఆర్ఆర్ గ్రాంట్ సెంట్రల్ సంబంధించినది. దీని యొక్క వాల్యూ 1,25,00,000 రూపాయలు. అయితే మంచి క్వాలిటీ ఉంటుంది రోడ్డు, మంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి గ్రాండ్గా వేస్తున్నారు. చాలా సేఫ్ రెడ్డి గారు ఉన్నారు, కాంట్రాక్టర్ ఇలా క్వాలిటీలో ఏం తక్కువ, క్వాలిటీ కూడా బాగుంటుంది. మరి ఏదైతే సండూరు కానీ మరి వేరే గ్రామాలను చేసేటోళ్ళకి కానీ మెరుగైన రవాణా సౌకర్యం అయితే మీరు ఇస్తుంది. ఈ ప్రభుత్వంలో చేసేందుకు చాలా సంతోషం. గట్టిగా చప్పటి కొట్టండి, కొట్టారా? 40 ఏళ్ళ నుంచి షేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని మాదాపూర్ హైటెక్ సిటీ అక్రమ నిర్మాణాలపై తహసీల్దార్ నిఘా. కరోనా హైదరాబాద్ లో వ్యాప్తి చెందినప్పటి నుంచి అధికారులు, జీహెచ్ఎంసీ సిబ్బంది మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు అన్న ధీమాతో కొంతమంది అక్రమార్కులు భూములను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలతో పాటు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు జరుపుకుంటున్నారు. ఇలాంటి అవినీతిపై షేర్లింగంపల్లి మండల తహసీల్దార్ నిఘా వేసి మంగళవారం బందోబస్తుల మధ్య జేసీపీలతో కూల్చివేత పని పట్టారు. గుర్తు తెలియని వ్యక్తులు రాజకీయ నాయకులతో సంబంధాలు పెట్టుకుని ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని గమనించి తహసీల్దార్ కొరడా ఝులిపించింది, కట్టడాలను కూల్చివేశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహార కార్యక్రమం సత్ఫలితాలను అందిస్తుంది. హరితహార కార్యక్రమంలో భాగంగా దేవరగద్ర మండలం లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాలలో నాటిన మొక్కలు చెట్లుగా ఎదిగి పచ్చదనాన్ని పంచుతూ స్వచ్ఛమైన గాలి నీడను అందిస్తూ ఆహ్లాదాన్ని ఇస్తూ అందరిలో ఆనందాన్ని కలిగిస్తున్నాయి. హరితహార కార్యక్రమంలో భాగంగా పాఠశాల భవనానికి ఇరువైపులా కానుగతో పాటు పలు రకాల మొక్కలు నాటారు. పాఠశాల హెచ్ఎం జి వెంకటేశ్వర్లు ప్రత్యేక శ్రద్ధతో నాటిన మొక్కలను కాపాడడం కోసం ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులకు బాధ్యతలు అప్పగించారు. దీంతో విద్యార్థులు క్రమం తప్పకుండా మొక్కలకు నీళ్లు పోయడంతో పాటు వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవడంతో
ఆ మొక్కలన్నీ చెట్లుగా ఎదగడంతో పాఠశాల ఆవరణ మొత్తం పచ్చదనంతో కళకళలాడుతుంది. పాఠశాల మైదానమంతా పచ్చని పందిరిలా తలపిస్తూ చూపరులను ఆకర్షిస్తుంది. అంతేకాకుండా ఆ చెట్లపై చేరిన వివిధ రకాల పక్షుల శబ్దాలు సైతం అందరిలో శ్రవణానందం కలిగిస్తున్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబ్నగర్ జిల్లాలో వాలీబాల్ అకాడమీని ఏర్పాటు చేశాం మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, గాయాలతో బయటపడ్డ వాహనదారుడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను కట్టడి చేయడంలో విఫలమయ్యాయి. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్. ఇవి వాళ్ళ వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.